ఈరోజు కంటక వాక్యం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, సౌలురాజు దావీదును చంపుటకై అతనిని తరుముచుండగా దావీదు జీపు అను అరణ్యంలో కొన్ని దినములు నివాసం చేశాను. అక్కడ నివసిస్తున్న జీఫీయులు సౌలురాజునొద్దకు వెళ్ళి దావీదును గురించిన సమాచారం సౌలునకు తెలియజేసిరి. సౌలు దావీదును చంపుటకు అరణ్యమునకు వెళ్ళగా దేవుడు దావీదును సౌలు చేతిలో నుండి తప్పించెను. తనకు సహాయం చేసి తన ప్రాణాన్ని కాపాడినందుకు దేవుని గూర్చి ఈ కీర్తనను దావీదు రచించెను. దేవుడే మనకు సహాయకుడై ఉన్నాడు. ఆయనే మన ప్రాణమును కాపాడి మనలను ఆదరించేవాడై ఉన్నాడు. కనుక మనం దేనికి భయపడక నిబ్బరము గలవారమై జీవిద్దాం. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది: నీవు నా దాసుడవనియో, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అని. ప్రియులారా, దేవుడే మనకు సహాయకుడై ఉన్నాడు. ఆయనే మన ప్రాణమును ఆదరించేవాడు. కనుక ఎటువంటి సమయంలోనైనా ఆయనను ఆశ్రయించేవారమై జీవిద్దాం. ఈ వాక్యం దేవుడే మన ప్రాణములను రక్షించేవాడని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుణ్ణి ఆశ్రయించి ధైర్యముగా జీవించేవారమై ఉందాం. దావీదుకు తోడై ఉన్నట్లు దేవుడు మనకును తోడై మన ప్రాణములను ఆదరించునుగాక. ఆమేన్.